గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నంది స్కూల్ 8వ వార్షికోత్సవం మార్చి 9న జరుగుతుందని ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు, ప్లాస్టిక్ సర్జన్ సుమిత శంకర్ ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలియజేశారు. ఈ వార్షికోత్సవానికి తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలని కోరారు. గడచిన 8 సంవత్సరాలలో వార్షికోత్సవం పేరుతో ఒక్క రూపాయి కూడా విద్యార్థుల వద్ద నుండి వసూళ్లు చేయకుండా వార్షికోత్సవం జరుపుతున్నామని తెలియజేశారు. స్కూల్ విద్యార్థులకు మండలంలో ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి యానివర్సరీకి అన్ని స్కూల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. నంది స్కూల్లో కూడా అలాంటిది ఉందా? యానివర్సరీకి అనేది కాదు, అసలు పేరెంట్స్ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ మేము డబ్బులు అనేది అసలు వసూలు చేయటం అనే పద్ధతి ఈ స్కూల్కి కానీ ఈ కాలేజీకి కానీ అసలు ఏ రకమైన లేదు. ఎప్పుడు అంతా మేనేజ్మెంటే బరాయిస్తుంది. నంది పాఠశాల యొక్క 8వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. మేనేజ్మెంట్ వారు ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా పిల్లలు తల్లిదండ్రులు అందరూ పాల్గొంటున్నారు. పూర ప్రముఖులు కూడా పాల్గొనటం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారు, ఐఏఎస్ సెక్రటరీ టొబాకో బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ముఖ్య అతిథిగా ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో గెలుపొందినటువంటి వారికి బహుమతులు ఇవ్వబడుతున్నాయి. మరో గెస్ట్ ఆఫ్ ఆనర్గా డాక్టర్ శ్రీమతి సుమిత శంకర్, ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ, ఎఫ్ఐసిఎస్ యుఎస్ఏ బార్సిలోనా వారు కూడా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెన్సీ ఎంఈడి శాప్ గుంటూరు వారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్. గడిచిన 2017-18 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభా పురస్కార గ్రహీతులైనటువంటి కుర్రా భార్గవి మరియు కె సాయిలహరిలకు ఈ ఉత్సవాల్లో సన్మానం చేయటం జరుగుతుంది. కె సాయిలహరి నూజివీడు IIITలో సీట్ పొందినందుకు ఆ అమ్మాయిని ప్రశంసిస్తూ తనకు కూడా సన్మానం చేస్తున్నాము. నూజివీడు ఏపీఆర్జేసీ 78,000 మంది పాల్గొన్నటువంటి ఆ పోటీ పరీక్షల్లో 110వ ర్యాంకు సాధించి సీట్ పొందినటువంటి కె వసంత్ కుమార్ కూడా ఈ కార్యక్రమాల్లో సన్మానం చేయడానికి మా మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేశారు.